దేశంలో కరోనా వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడిందో అందరికీ తెలిసిందే. చాలా చోట్ల కరోనా రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఏపీలో ఇలా ప్రాణవాయువైన ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వార్తను చూశాం. దీంతో ఆక్సిజన్ పంపిణీ మీద ఫోకస్ పెట్టిన కేంద్రం నివారణ చర్యలకు దిగింది. అందులో భాగంగా తాజాగా పెట్రోలియం శాఖ దేశవ్యాప్తంగా 100 ఆసుపత్రుల్లో PSA మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న చమురు సహజ వాయువు వల్ల పెట్రోలియం శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. మరి అంత ఆదాయాన్ని అందుకుంటున్న పెట్రోలియం శాఖ ఆక్సిజన్ అందించడానికి మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ మాట మేరకు 100 ఆక్సిజన్ ప్లాంట్లను యూపీ, బీహార్, కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. అయితే యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో 6 స్థానం, అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో 4 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఆక్సిజన్ ఎంతో అవసరం. అయినా కూడా పెట్రోలియం శాఖ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.